ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్ డ్వానికి సంబంధించిన రుణమాఫీ డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేస్తున్నారు అయితే ముందుగా ఈ బ్యాంకు ఖాతాలకు అయితే జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఏ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతాయి అలాగే ఇతర బ్యాంక్ అకౌంట్లు ఉన్న వారికి ఎప్పుడు జమ చేస్తారు పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ఏపీలో డ్వాక్రా క్రామాయాలకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ నా తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు డ్వాక్రామైల్ ఖాతాలకు డబ్బులు రాబోతున్నాయి అయితే ఈ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు అకౌంట్లోకి డబ్బులు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపైతే విడుదల చేయబోతున్నారు అనంతపురం జిల్లా ఉరవకొండలో ఈ కార్యక్రమం అయితే జరగనుంది ఇప్పటికే మూడు విడతల్లో పంతొమ్మిది వేల నూట ఐదు పాయింట్ తొంభై ఏడు కోట్ల రూపాయలు చెల్లించగా చివరి విడతగా మనకు డెబ్బై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళల ఖాతాలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలైతే జమ చేయబోతున్నారు త్వరలోనే ఎన్నికలు జరగనుండటంతో అన్ని నియోజకవర్గాల్లో వారం పాటు ఆసరా ఉత్సవాలు ప్రభుత్వం అయితే నిర్వహించనుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే మహిళల ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అయితే మనకు ముందుగా ఎవరివైతే స్టేట్ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో అంటే మీరు ఎవరైతే స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని సో అకౌంట్ మీరు సబ్మిట్ చేసి ఉంటారో అలాంటి వాళ్లకు త్వరగా సీఎం జగన్ గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కిన వెంటనే సో మీకు డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందండి ఎందుకంటే మనకు స్టేట్ బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయితే జరుగుతాయి సో మిగిలిన బ్యాంకు అకౌంట్లు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు అయితే మిగిలిన బ్యాంకు సంబంధించి కూడా పడతాయండి పడవని కాదు పడుతాయి అయితే మనకేంటంటే కొంచెం లేట్ అవుతుంది అంతేగాని స్టేట్ బ్యాంక్ అకౌంట్లు ఉన్న వాళ్ళకి మాత్రం త్వరగా అయితే అమౌంట్ అనేది జమ కావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తాం అయితే ఈ కార్యక్రమాన్ని పది రోజులు అయితే మనకు జరపబడతారు అంటే పది రోజులు నియోజకవర్గాల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ద్వారా చెక్కుల పంపిణీ అనేది జరుపుతారు ప్రతిరోజు మీకు ఏ జిల్లాలో చెక్కుల పంపిణీ జరిగింది ఏంటి అని చెప్పేసి మీకు ప్రతి ఒక్క వీడియో చేస్తాను కాబట్టి వెంటనే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్